ప్రియమైనటువంటి యువ ప్రపంచ ప్రజలందరికీ, భారతదేశ ఆత్మబంధువులందరికీ, తెలంగాణ ప్రియాది ప్రియమైన ఆత్మబంధువులందరికీ శ్రీ యావనవాస బుధవార దిన దివ్య ఆశీస్సులు అందిస్తున్నాను. శ్రీ యావనవాసము ఈ నెల రోజులు ఒక్కొక్క రోజుకు ఒక మహాశక్తి లభిస్తుంది మనిషిలో అన్నమాట. ఎందుకనగా ఈ శ్రావణమాసము లోపల శివుడు స్థిరంగా ఏకాగ్రతతో ఆ పద్మాసనం ఆశీనుడైపోయి ఆనందంగా సగం కనులు తెరుస్తూ సగం కనులు మూస్తూ యోగత్వంలో కూర్చొని మౌనం పాటిస్తూ ఉంటాడన్నమాట. అందుకు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి శివాలయంలో కానీ ఇతర మందిరంలో కానీ పంచాక్షరీ మంత్రము అనగా ఓం నమ శివాయ అనే మంత్రం, 5 అక్షరాల మంత్రం మామూలు. ప్రతి గ్రామంలో కూడా నామం పంచాక్షరీ మంత్రం, అష్టాక్షరీ మంత్రం, ప్రతి ఒక్కరూ గ్రామములో పూట సాయంత్రం పూటకు మందిరంలో అందరూ ఒక దగ్గర చేరుకొని భజన రూపంగా కానీ ఆ దైవ రూపంగా కానీ ఓం నమ శివాయ అనే శబ్దం పంచాక్షరి మంత్రం కానీ ప్రతి ఒక్కరు స్మరించాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎప్పుడైతే పంచాక్షరి మంత్రం పఠిస్తామో పంచభూతాలు శుద్ధి అవుతాయి, పవిత్రులమైపోతాము, మనలో ఉన్న పంచభూతాలు శుద్ధి అయి ఆనందంగా జీవితము కొనసాగుతుందన్నమాట. అందుకు పంచాక్షరి మంత్ర పఠన జయిరా, పఠన వినయంబడే యముడు పారిపోవురా. పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ. ఆ శబ్దాన్ని ఎక్కడైతే స్మరిస్తున్నామో ఆ అక్కడ ఆ స్థానంలో పుట యమధర్మరాజు దగ్గరికి వచ్చి విన్నా పరిగెత్తి పారిపోతుందట ఆ శబ్దం అంటే. కనుక ఆ శివశబ్దానికే యమునికి భయం అన్నమాట, వేరే లేదన్నమాట. అందుకు ఆ పంచాక్షరి మంత్రాన్ని అందరు ప్రతి ఒక్కరూ ఈ శ్రావణమాసంలో మనసారా మీ శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ కూర్చొని ఒక గంట సేపు ప్రతిరోజుకు కేటాయించండి పంచాక్షరి మంత్రాన్ని. మీకు సమయం ఉన్నప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు కానీ మీ కుటుంబులు అంతా కూర్చొని ఇంట్లో ఓం నమ శివాయ శబ్దాన్ని పఠించండి. అంతరంగంలో స్మరించండి పర్వాలేదు, బయటికి భజన రూపంగా చేయండి పర్వాలేదు. భక్తిలో 9 విధ భక్తులు ఉంటాయి, 9 విధాల భక్తి, ఒక విధంగా 9 రకాలు ఉంటుంది. ఎట్లా చేయండి, మీరు నాదంతో చేయండి, మౌనంతో చేయండి, ఏ విధంగా చేసినా కానీ కూడా భగవంతుని చేరుకోగలుగుతాం చివరికి. మనం ఏ దారిలో పోయినా గమ్యం చేరుకునేది భగవంతుని సన్నిధికి అన్నమాట. కానీ ముఖ్యంగా శివుడు ఏ విధంగా మౌనం పాటిస్తున్నాడో మా భక్తులు కూడా ఆ విధంగా మౌనం పాటించడం ముఖ్య ధర్మం అన్నమాట. ఎందుకనగా ఒక్కసారి ఓం నమ శివాయ అనే మంత్రము పెదువులు ఆడకుండా, నాలికే కదలకుండా నీ యొక్క శ్వాస మీదనే స్మరించాలి. బయట మాల దింపకుండా, మాల జపం అవసరం లేదు. మాల ఎప్పుడు తిరుగుతుందో మనకు అంతరంగం లోపల, అదే 2 కనులు మూసుకొని పద్మాసనం వేసుకొని మౌనంగా కూర్చొని స్మరించాలి ఓం నమ శివాయ అనే. వరకు ఎవరు కనిపిస్తున్నారు మనకు? ఆ శివుని రూపం ఏ విధంగా ఉన్నదో ఆ రూపమే కనిపిస్తున్నారు అన్నప్పుడల్లా. వేరే కనిపించారు కన్ను తెరిస్తే పక్కకున్నటువంటివన్నీ కనిపిస్తాయి మనకు కొన్ని విధాలు. కనుక మౌనం పాటించి ఓం నమ శివాయ అన్నప్పుడు ఆ శివుడు శూలంతో డమ్రుకతో ఉన్నట్టుగా, లేదా పార్వతి పరమేశ్వరుడు మన ఆశీర్వాదం ఇచ్చినట్టుగా, అటువంటిది ఊహించుకుంటూ మనసుతో జపం చేయడం వల్ల ఆ శివశబ్దం మహా 100 రెట్లు ఎక్కువన్నమాట, 100 రెట్లు ఎక్కువ కనబడతారు. ఈ భజన చేయడంలో 1 రేటు ఉంటే ఆ మనసుతో చేసే జపం 100 రెట్లు ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా గ్రామంలో మొట్టమొదలు ఓం నమ శివాయ అని ఒకరు చెప్తారు. మొట్టమొదలు చెప్పినాక మిగతా వాళ్ళంతా ఓం నమ శివాయ అంటారు. అంటే మీరు అన్నవాళ్ళు 100 జపం చేశారు అనుకుందాం. ఆ 100 జపం చేసినాక మీ జపం ఎంత అవుతున్నది? ఇప్పుడు 100 కాదు, ఓం నమ శివాయ అనేది చెవులతో విన్నావు మొట్టమొదటి, బ్రెయిన్కి ఎక్కింది అది 100 అయిపోయాలి కంప్లీట్గా.
అంతరంగం చేరుకున్నారు. కనుక మౌనంగా ఓం నమ శివాయ అని పద్దాన్ని మనం నోటినుంచి అంటున్నావు నువ్వు అన్నప్పుడు వందయిపోయాది. అదేవిధంగా మౌనం పాటించినప్పుడు ఆ శివుని రూపం కనబడుతున్నారు చేస్తుంది అతని దగ్గరికి కంప్లీట్గా. ఆ విధంగా చేసుకోవడం వల్ల మహామోక్షం లభిస్తుంది, ఆ కైలాస ప్రాప్తి లభిస్తుందన్నమాట. అందుకు ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ వాసము లోపల ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా పఠించి అందరూ పంచభూతాలను శుద్ధి చేసుకొని అదేవిధంగా ఆనందంగా పరమశివుని కృపకు దగ్గరయ్యే ప్రయత్నం చేయాలని మరీ మరీ కోరుతున్నాను. అదేవిధంగా ఈ శ్రావణ వాసంలో దయచేసి, మరీ ముందే చెప్పాను, ప్రతిసారి చెప్తూనే ఉంటాను నేను, కనుక ఎప్పుడు శాకాహారుగా ఉండాలి అంటాను. శాకాహారి లేక, శాకాహారం అంటే మాంసాహారం భోజనం చేయకూడదు అంటాను. మాంసం తింటేనే అనేకమైన రోగాలు ఇబ్బందులు కష్టాలు వచ్చేస్తున్నాయి తప్ప ఇంకొకటి లేదు. కనుక మాంసాహారం ఎప్పుడైతే మానుకుంటామో రోగాలకు పురిష్టా పెట్టిన వాళ్ళం అవుతాం అన్నమాట. రోగాలు దూరమైపోతాయన్నమాట, నా దగ్గరికి రావు. అట్లాగే ఈ అదేవిధంగా శ్రావణ వాసంలో మాత్రము ఎటువంటి ఖచ్చితంగా మాంసాహారం పూజించేవారైనా కానీ కూడా మానుకొని మరీ మరీ శివునికి దగ్గర కావాలని మరీ మరీ కోరుకుంటున్నాను.